हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు ఈ రోజు అయితే ఒక మంచి కొత్త వీడియో తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో అయితే చూసే ముందు ఒక చిన్న మాట అండి ఈ మధ్య కాలంలో కొంచెం టైం కుదరక బిజీగా ఉండి నేను వీడియోస్ అయితే సరిగ్గా పోస్ట్ చేయలేకపోయాను సో ఏమీ అనుకోవద్దు సారీ అండి ఇక నుంచి నేను టైం కి టైం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థాంక్స్ అండి సో మీలో ఎవరైనా ఒక మొదటిసారిగా నా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సో ఇకపోతే ఈ వీడియో వచ్చి బ్యాంఫ్ అండి బ్యాంఫ్ లో ఉన్న టైమ్స్ ఆఫ్ గార్డెన్ అన్నమాట ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి కొంచెం నాకైతే యూరోపియన్ స్టైల్ లో అయితే అనిపిస్తుంది ఇంకో మాట చెప్పాలి అంటే చుట్టూ కూడా చాలా రకాలైన వెరైటీ ఫ్లవర్స్ గాని గార్డెన్ గాని హెర్బల్ ప్లాంట్స్ గాని చాలా అంటే చాలా ఉన్నాయి ఇదొచ్చి సమ్మర్ టైం లోనే ఉంటదండి వింటర్ లో అయితే ఇది క్లోజ్ చేసి ఉంచుతారు ఎందుకంటే ఈ ప్లాంట్స్ అన్ని ఉండవు ఇంకా అందుకని ఓన్లీ సమ్మర్ లో అయితేనే ఇది ఓపెన్ ఉంటది ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ ప్లేస్ ని అయితే కంపల్సరీగా విజిట్ చేయండి బ్యాంఫ్ నుంచి అయితే 5 మినిట్స్ అండి బ్యాంఫ్ టౌన్ టౌన్ నుంచి అయితే గండోలా నుంచి అయితే 10-15 మినిట్స్ డ్రైవ్ అండి ఇదైతే చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట బ్యాంఫ్ డౌన్ టౌన్ కి ఇది దీని ఫ్రంట్ నుంచి చూస్తే బ్యాంఫ్ డౌన్ టౌన్ స్ట్రైట్ గా వ్యూ కనిపిస్తుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటది సో ఇకపోతే ఇక్కడైతే ఒక మంచి సుగంధల వాసన అయితే వచ్చిందండి ఇది ఏ మొక్కలు చుట్టూ ఉన్నాయో నిజంగా నాకైతే ఐడియా లేదు గాని చాలా మంచి వాసన అయితే వస్తుంది అందుకని నిన్ను ఎదుగుతున్నా అన్నమాట అసలు ఏంటి ప్లాంట్స్ అని చూస్తున్నాను కానీ పక్కన చుట్టుపక్కల ఏ హెర్బల్ ప్లాంట్స్ కూడా లేవు కానీ నాకైతే ఒక మంచి సినిమన్ అంటే దాచిన చెక్క లవంగాలు అలాంటి స్మెల్ అయితే వస్తుంది ఇక్కడైతే నాకు వామ్ మొక్క కూడా కనిపిస్తుంది మనకి ఇండియాలో ఈ మధ్య కాలంలో అయితే వామ్ మొక్కలు అలాంటి పెంచుకోవడం తగ్గిపోయింది కదా వీలైతే ఇలాంటివి కూడా పెంచుతున్నారు ఇదిగోండి ఈ పాట్లో అయితే ఒక పక్కన ఫ్లవర్ ప్లాంట్ ఇంకో పక్కన అయితే వామ్ మొక్క అయితే ఉంది సో ఇక్కడ వీలైతే హెర్బల్ ప్లాంట్ లో కంపల్సరీగా వామ్ మొక్కల్ని కూడా పెంచుకుంటారండి ఇది కూడా ఒక మంచిగా యూస్ చేస్తారు వీళ్ళు ఒక ఇంకిలా వాక్ చేసుకుంటూ మేమైతే పైకి వెళ్ళామండి ఆ పైన కూడా చాలా వెరైటీ గార్డెన్స్ అయితే ఉన్నాయి వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి ఆ వీడియోస్ ని కూడా మీకు త్వరలో పోస్ట్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్